నేటి వాతావరణంలో చాలా మందికి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ మరియు ముంబై వంటి మహానగరాల్లో ఈ శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు వందల్లో పెరుగుతున్నారు. నగరాల్లోనే కాదు, పట్టణాలు గ్రామాల్లో కూడా శ్వాసకోశ వ్యాధులు పెరిగాయి. ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోవడం వల్ల సంవత్సరంలో కొన్ని వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఊపిరితిత్తులలో పేరుకుపోయిన విషాన్ని లేదా పదార్థాలను విడుదల చేసే ఆహారాలు తీసుకోవడం. మీ ఊపిరితిత్తులను శ్వాసకోశ సమస్యల నుండి రక్షించడానికి ఈ 9 ఆహారాలలో కనీసం ఒక దాన్ని తినండి చాలు. వాటిని తినడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కొవ్వాములో ఒమేగా 3 కలిగి ఉన్న ఆహారం చేపలు. చేపలను వారానికి 2 సార్లు ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల లోపాలు ఉండవు. ఇది ఊపిరితిత్తులలో మంటను కూడా నివారిస్తుంది. టమాటాలలో మనం అనుకున్న దానికంటే భిన్నమైన వైద్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వాటిలో 1, ఊపిరితిత్తుల సమస్యలను నివారించడం. టమాటా రసం మరియు టమాటాలు నేరుగా తినండి, తద్వారా ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉంటాయి. చాలామందికి పొల్లని రుచి నచ్చదు. అయినప్పటికీ పొల్లని మరియు తీపి రుచి కలిగిన సిట్రాస్ పండ్లు అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అందువల్ల నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష వంటి పండ్లను తినడం కొనసాగించండి. అలాగే మీరు రోజు 100 మిల్లీగ్రాముల విటమిన్ సి తింటే ఊపిరితిత్తులు దెబ్బతినకుండా మరియు ఊపిరితిత్తుల్లో చేరిన విష పదార్థాలను తొలగించడానికి పరిష్కారం ఉంటుంది. ఆలివ్ ఆయిల్ వంట చేయడానికి ఉత్తమమైన నూనెలలో 1. దీన్ని వంట కోసం ఉపయోగించవచ్చు మరియు చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ విధంగా ఊపిరితిత్తుల హాని నుండి రక్షించబడతాయి. గ్రీన్ టీ మీ ఊపిరితిత్తులను శుభ్రంగా మరియు హాని లేకుండా చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఉన్న పాలిఫెనాల్స్ పల్మనరీ కండరాలను జాగ్రత్తగా చూసుకుంటాయి. ఇది శ్వాసకోశ సమస్యలను కలిగించదు. పాలతో తయారు చేసిన కాఫీ తాగడం మంచిది కాదు, కానీ కాఫీ పౌడర్ను మాత్రమే ఉపయోగించి తయారు చేసే కాఫీని బ్లాక్ కాఫీ అంటారు. ఇది ఊపిరితిత్తుల సమస్యకు పరిష్కారం. ఆకుకూరల అధ్యయనాలు కొన్ని ఆశ్చర్యకరమైన డేటాను వెల్లడించాయి. అంటే ఆకుకూరలు వారానికి కనీసం 2 సార్లు తినే వారికి ఊపిరితిత్తుల నష్టం ఉండకూడదు. అవిసె గింజలు ఊపిరితిత్తులకు నష్టం జరగకుండా సహాయపడతాయి. ఇందులో ఒమేగా 3, ఒమేగా 6 వంటి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. రోజు తక్కువ మొత్తంలో విత్తనాలు తినడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు రావు. వాల్నట్ ఇతర చిక్కుల కంటే భిన్నమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కారణం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఇందులో పుష్కలంగా ఉండడమే. ఇది శరీరానికి ప్రధానంగా అవసరమయ్యే కొవ్వు ఆమ్లం. మీ ఊపిరితిత్తులు ప్రభావితం కాకుండా ప్రతిరోజు కొద్దిగా అక్రోట్లను తినండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.